వెల్కమ్ బ్యాక్. చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. రాత్రవుతూ ఉన్న ఓటర్లు భారీగా క్యూలైన్లో వేచి ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రెహానా అందిస్తారు. ఎన్నికల సంఘం సాయంత్రం 6 గంటల వరకు, ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం చెప్పినప్పటికీ 6 గంటల లోపు ఎవరైతే లోపలికి వస్తారు, అంటే ఎన్నికలు వేయడం కోసం పోలింగ్ బూత్ ప్రెమిసెస్ లోకి వస్తారో వాళ్ళకి అనుమతిస్తారు. ఇప్పుడు మనం చూసుకుంటున్నట్లయితే చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో సాయంత్రం ఇప్పుడు రాత్రి అయింది, 7:30 దాటిన తర్వాత కూడా ఎంతమంది క్యూలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి నిలబడి ఉన్నారు. వీళ్ళందరూ కూడా 6 గంటల కంటే ముందు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చారు. మొత్తంగా దాదాపు ఈ కొస నుంచి మనం చూసుకున్నట్టయితే విజువల్ కనిపిస్తున్నంత మేర ఓటర్లు పెద్ద ఎత్తున బారులు తీరి ఉన్నారు. అంటే దాదాపు ఈ ఓటింగ్ ప్రక్రియ ఇక్కడ ముగియాలి అంటే కనీసం ఇంకో గంటన్నర సమయం ఖచ్చితంగా పడుతుంది. వీళ్ళు అంటే ఈవేళ మనం చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లాలో అనేక చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. దాంతో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కావడమే ఆలస్యమైంది. ఇది కూడా ఒక కారణంగా చెప్పాలి. అదేవిధంగా వీళ్ళు ఇక్కడ ఎక్కువ మంది వచ్చిన వాళ్ళు మధ్యాహ్నం తర్వాత వచ్చారు కాబట్టి వీళ్ళందరికీ స్లిప్పులు ఇచ్చి వెళ్ళని ఓటింగ్ కి అనుమతించాల్సిన పరిస్థితి ఉంటుంది. 6 గంటల సమయంలో దాదాపు అంటే 6 గంటల లోపు దాదాపు 300 మంది వచ్చారు. వీళ్ళందరూ కూడా స్లిప్పులు పంచామని చెప్తా ఉన్నారు ఇక్కడ ఎన్నికల అధికారులు. అదే సమయంలో అటు వైసీపీ టీడీపీ మధ్య కూడా స్వల్ప ఘర్షణ వాతావరణం నెలకొంది. ఓటింగ్ కి సంబంధించిన అంశాలకు సంబంధించి అమ్మ మీరు వచ్చి ఎంతసేపు అవుతుంది, ఏ టైంలో వచ్చారు? 4:30 వచ్చాము. ఇప్పటి నుంచి లైన్ లో ఉన్నాము. ఇక్కడ 4:30 నుంచి ఇప్పటికే 3 గంటలు అవుతుంది. 4:30 ఎందుకు ఇంత లేట్ అవుతుంది? ఇప్పుడు దాదాపు 7:30 దాటింది, అంటే 3 గంటల నుంచి మీరు క్యూ లైన్ లో నిలబడి ఉన్నారు. ఎందుకు ఇంత లేట్ అయింది అనుకుంటున్నారు? వాళ్ళు రెండు పార్టీలు కలిసి గొడవ పెట్టుకోవడం లేట్ అయిపోతుంది. అందుకని ఇప్పుడు దాకా ఇక్కడ ఇందాక కొద్దిసేపటి క్రితం రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అసలు ఎందుకు జరిగింది? ఎందుకు తలుపులు వేసేయమని చెప్పి ఒకళ్ళు వేయటం లేదని ఒకళ్ళు, దానివల్ల గొడవ అయ్యి ఆపేసి కాసేపు. ఆరు తర్వాత లోపలికి అనుమతించొద్దు అన్నది. తర్వాత మళ్ళీ వచ్చి కొంతమంది తీసిచ్చారు. మీరేం చెప్తారు, మీరు ఎంతసేపు అయింది వచ్చి? 3:30 అయిందండి. 3:30 కాడ నుంచి ఇక్కడే ఉన్నాము. తర్వాత ఘర్షణ జరిగింది. ఘర్షణ జరిగినప్పుడు ఇంకా కొద్దిసేపు ఆపాల్సి వచ్చింది. తర్వాత స్లిప్పులు ఇచ్చేసారు. ఎవరెవరికి మధ్య జరిగింది? టీడీపీకి, వైఎస్ఆర్సీపీ. అంతే. దేని గురించి జరిగింది? మీరు ఇక్కడ ఉండి ఉంటారు కదా. మనకు తెలియదు, మేము అక్కడ లాస్ట్ లో కదా, అదే మనకు తెలుసు. గొడవ జరగడంతో కొంతవరకు ఆగింది. సో ఇది ఇక్కడ మనం చూసుకుంటే కాంగ్రెస్ అదేవిధంగా వైసీపీ అదేవిధంగా టీడీపీ అభ్యర్థులు 6 గంటల తర్వాత వచ్చిన అభ్యర్థుల్ని అంటే ఓటర్స్ ని అనుమతించకూడదని ఒక వర్గం, అదేవిధంగా అనుమతించాలంటే ఈ రెండు వర్గాల మధ్య ఉన్న రాజకీయ విభేదాలతోటి కొంతసేపు పోలింగ్ ప్రక్రియ ఆపించడం కానీ లేకపోతే ఓటర్లకు ఇబ్బంది కలిగించడం అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపు 9:30 వరకు కూడా ఇది కొనసాగే అవకాశాలు మనకు కనిపిస్తా ఉన్నాయి ఇక్కడ సిచ్యువేషన్ బట్టి. కెమెరాపర్సన్ సుభాష్ తో రెహానా ఎన్టీవీ చీరాలను